హాయ్ ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పాలి ఏంటంటే, మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది, నేను ఎలా చేశాను, ఇక్కడ ఏ విధంగా ఎలా ఉంది వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, ప్లీజ్ వెళ్ళి అందులో కూడా కొంచెం ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్ కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూసారు కదా, ప్రివ్యూ వీడియో చూసాక కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ఎడిటింగ్ వీడియోస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు అరెక్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. అరెక్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇచ్చిన బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. అదేవిధంగా 2 సెకండ్స్ వరకు వచ్చేసేయండి. వచ్చే తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా ఓపెన్ చేసుకోండి. మీ ఫొటోస్ అయినా లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఫొటోస్ ఇస్తాను, ఆ ఫొటోస్ అయినా ఏవైనా యాడ్ చేసుకోండి. నేను ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపోజర్స్ ఏరియా అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ క్లిక్ చేసి రైట్ వరకు కట్ చేసేది ఉంది కదా ఫ్రెండ్స్, దానికి కట్ చేయండి, కట్ అయిపోతుంది. దాన్ని కిందకి తీసుకురండి ఫోటోని, ఏడు వరకు మళ్ళీ స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 4 సెకండ్ 30 మిల్లీమీటర్ దగ్గరకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ మీడియా ఓపెన్ చేసుకోండి, మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోండి, మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపోజర్స్ ఏరియా క్లిక్ చేయండి, మళ్ళీ ఫోటోని కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీన్ని కిందికి ఈ విధంగా తీసుకుంటండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఒక 9 సెకండ్స్, సో 9 సెకండ్స్ 21 మిల్లీమీటర్ దగ్గరకు వచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేయండి, ఫోటోని క్లిక్ చేసి ఫుల్ కంపోజ్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అన్ని ఫొటోస్ యాడ్ చేయండి. నేను అన్ని ఫొటోస్ యాడ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నారు కదా. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఇస్తాను కదా, షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి నేను ఇక్కడ ఫస్ట్ ఫోటో ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫోటో కూడా ఇక్కడ లిరికల్ మధ్యలో ఇచ్చాను కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి తీరస్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పేస్ట్ అయిపోతుంది, యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఉంది కదా ఫ్రెండ్స్, సెకండ్ ఫోటో ఎఫెక్ట్ దానికి క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, తీరస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ మీకు డబల్ మీకు ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఏ ఫోటోకి డబల్ బీట్ మార్క్ ఇచ్చానో ఆ ఫొటోస్కి యాడ్ చేసుకోండి. ఈ విధంగా చూడండి నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోండి, నేను అన్ని యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకున్నాం కదా, అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోండి. నేను ఈ విధంగా లెంత్ ఎక్కువవుతుందని నేను త్వరగా చెప్తున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి థాట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఏ దేనికైతే మనం యాడ్ చేయకుంటున్నామో ఆ ఫోటోకి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసి దీనికి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి ఏం చేస్తారంటే మన బ్యాక్ వచ్చేసేయండి. మోడ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. మోడ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ మళ్ళీ ఇటు కూడా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాతకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకేనా, స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ మోడ్ ట్రాన్స్ఫర్స్ వెళ్ళండి. మళ్ళీ ఇటు ఎండుకు వచ్చి ఇటు ఒకటి ప్లస్ మీద క్లిక్ చేయండి. బీట్ పెట్టుకుని మళ్ళీ ఇటు ఒకటి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా రైట్ స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని.